మీరు నిన్న మాట్లాడితే కన్వర్టెడ్ అని కొంతమంది వాడారు కదా. అవును, ఎవరు కన్వర్టెడ్ అంటే ఎవరు కన్వర్టెడ్ అంటే ఎవరే సి నేను చెప్పనా అండి, బేసిక్గా హిందువులుగా ఉన్న వాళ్ళు ఎవరు ముస్లింగా కన్వర్ట్ అవ్వరు, అది ముస్లింస్ కూడా తెలుసు. మేబీ లవ్ జిహాదీ ద్వారా వాళ్ళు మార్చగలరే తప్ప, సహజంగా వచ్చి మీరు ఇలాగ మా ధర్మాన్ని ఫాలో అవ్వండి అంటే, ఇస్లాం ధర్మాన్ని ఫాలో అవ్వండి అంటే హిందువులు ఫాలో అవ్వరు కాబట్టి వాళ్ళు వచ్చి మన దగ్గర కూర్చొని వాళ్ళు చెప్పరు. సో లవ్ జిహాదీ ఇస్ డిఫరెంట్, దట్స్ ఇట్, అది వేరే క్రైమ్. దానికి ఉత్తరప్రదేశ్ లో మంచి యోగి గారు చాలా మంచి రీసెంట్ గా కూడా మంచి యాక్ట్ తీసుకొచ్చారు, బాగానే ఉంది, అది దేశం అంతటా వస్తే బాగుంటుంది. సో అది పక్కన పెడితే ప్రతి ఒక్కరు కన్వర్ట్ అవుతున్నారు. ఇంకొక స్క్రీన్ షాట్ కూడా వచ్చింది నిన్న, హిందూ అయితే ఏంటి క్రిస్టియన్ అయితే ఏంటి, ఈ లైన్ పక్కన పెట్టండి. నిజంగా హిందూ ఏదైతే ఏంటి మనిషి బతకడానికి, నిజంగా హిందూ ధర్మం అంత గొప్పదైతే క్రిస్టియన్ గా ఎందుకు కన్వర్ట్ అవుతారు? ఫైన్ లైన్ లోనే ఆన్సర్ ఉంది వాడికి. హిందూ అయితే ఏంటి క్రిస్టియన్ అయితే ఏంటి అన్నప్పుడు, హిందూగా పుట్టినప్పుడు హిందూగానే ఉండొచ్చు కదా, మళ్ళీ కదా. కొంతమంది అదే స్టూపిడ్ క్వశ్చన్స్ వేస్తుంటారు అంటున్నారు కదా, వాళ్ళ వాళ్ళ ప్రశ్నలోనే ఆన్సర్, హిందూ అయితే ఏంటి క్రిస్టియన్ అయితే ఏంటి మనుషుల్లో బతకలేమా అన్నారు. మరి మీ హిందూ ధర్మం అంత గొప్పదైతే ఎందుకు మారుతాం మేము అని చెప్పారు. హిందూ ధర్మం గొప్పది అని చెప్పేసి ఎవరు కూర్చోబెట్టి పాఠాలు చెప్పరు. ప్రతిదీ మనం పెద్దవాళ్ళకి గౌరవం ఇచ్చే దగ్గర నుంచి మనం మాట్లాడే భాష వరకు ప్రతిదీ మన హిందూ ధర్మంలో చెప్పబడింది. అది తరతరాలుగా మనం అడాప్ట్ చేసుకుంటూ వచ్చాము. అంతే తప్ప మీరు రాముణ్ణి పూజిస్తే మీకు జబ్బులు నయమైపోతాయి, కృష్ణుణ్ణి పూజిస్తే మీకు కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి, ఇలా మనము ఫేక్ న్యూస్లు చెప్పం. లేకపోతే మీరు ఇక్కడ మా రాముడికి నమస్కారం చేస్తే మీకు నీరు అందిస్తాము, ఆహారం అందిస్తాము, ఇది కాదు కదా. మనకు తెలియకుండా మన ప్రతి గుళ్ళో నిత్యాన్నదానాలు జరుగుతుంటాయి. ఒక్క ఒక్క భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా అన్నదానం పేరుతో కొన్ని లక్షల మందికి హిందూ ధర్మంలో ఆటోమేటిక్గా తిండి లేని వారికి భోజనాలు వెళ్తూనే ఉంటాయి, తింటూనే ఉంటారు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది మారుతున్నారా, ఓకే ఫైన్, అందరి దేవుళ్ళని గౌరవించాలి, అన్ని మతాలని గౌరవించాలి, మళ్ళీ వాళ్ళే రివర్స్ క్వశ్చన్ వేస్తుంటారు, గౌరవించాలి కదా మరి, ఎందుకు విగ్రహాలను విగ్రహాలను ధ్వంసం చేయవలేను, ఇది కదా వాళ్ళు రాసుకున్నారు పుస్తకాలలో, అది తప్పు కదా. కన్వర్ట్ అవ్వండి, బానే ఉంది, మీ హిందూ ధర్మంలో అంత మంచి ఉంటే మేమెందుకు ఇక్కడికి వస్తాం, ప్రశ్నించకూడదు. ఇంకా మారిపోయారు కదా, నోరు మూసుకుని ఉండండి, మీ దేవుణ్ణి మీరు ప్రే చేసుకోండి, మా దేవుడిని వదిలేయండి. ఏ మీ మీ రాముడు దొంగనా కొడుకు, మీ కృష్ణుడు ఆడెప్పుడు ఆడవాళ్ళతో పండుకుంటూ, ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారు, తప్పు కదా. గౌరవించడం అంటే ఏంటి? అది హిందూ ధర్మం నేర్పించేది ఏంటంటే ఆ సంస్కారం. నువ్వు వెళ్ళిపోయేసి వెంటనే ఈ రోజు వరకు హిందూగా ఉండి రేపు నువ్వు క్రిస్టియన్ గా మారితే నువ్వు హిందూ దేవుణ్ణి తిట్టాలి, ఇది కాదు హిందూ కల్చర్, అదే హిందూ ధర్మంలో గొప్పదనం. నువ్వు అన్య మతస్థులని గౌరవించు. లేదా నేను రీసెంట్ గా ఒక మంచి పెద్ద ఆయన స్పీచ్ కూడా విన్నాను, యేసు ప్రభువును మనము మన దశావతారాల కంటే ఇంకొక అవతారంగా కూడా మనం ఒప్పుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము, అది మన గొప్పతనం. సో ఎవరైతే కన్వర్టెడ్ అని ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళు రెచ్చగొట్టడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ కదా, వెళ్ళిపోతున్నారు మీ హిందూ దేవు, మీరు హిందూ దేవుళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి నిన్న మొన్నటి వరకు వాళ్ళకే కదా మొక్కారు. అంటే ఇందులో నాకు ఒకటి చెప్పాలనిపించింది, మీ హిందూ ధర్మం అంత గొప్పదైతే మేమెందుకు దొడతాము, మేమెందుకు కన్వర్ట్ అవుతాము? వీళ్ళందరికీ నేను చెప్పాలనుకున్నాను, కొంతమంది కొంచెం ఎప్పుడో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ డేస్ లో కన్వర్టెడ్, ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కన్వర్టెడ్, అది యాక్చువల్లీ మనం అట్లే పిలవాలి. వి షుడెంట్ కాల్ దెమ్ క్రిస్టియన్, వి షుడ్ కాల్ దెమ్ కన్వర్టెడ్ క్రిస్టియన్, బికాస్ అది అది మన మన దేశంలో లేనిది కాబట్టి, అది తప్పు పదం కాదు, గుడ్ వర్డ్. మారినటువంటి గ్రాండ్ పేరెంట్స్ డేస్ నుంచి కొంతమంది వచ్చేటోళ్ళు వాళ్ళందరూ డీసెంట్ గా ఉంటారు, వాళ్ళు మనతో పాటు ఉంటారు, మనతో పాటు తింటారు, ఇట్స్ ఆల్ గుడ్, వాళ్ళు ఏమి డిస్రెస్పెక్ట్ఫుల్ గా బిహేవ్ చేయరు. అంటే డిస్రెస్పెక్ట్ఫుల్ అంటే బేసిక్ గా ఇప్పుడు కన్వర్ట్ అవ్వాలంటే వాళ్ళకి ఏదో ఒకటి ఆశ చూపించి చేయడమే ఎక్కువ ఉంటది కాబట్టి ఖచ్చితంగా. అంటే ఇది ఫ్రెష్ గా మారిన వాళ్ళకి అనుకుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎప్పుడు లైక్ 100 ఇయర్స్ బ్యాక్ అలా మారిన వాళ్ళు, అది వాళ్ళకి తెలియకుండా వాళ్ళు నార్మల్ గా ఉంటారు, మనతో పాటు ఎంతో మంది మన స్నేహితులు కూడా ఉంటారు. సో
వాళ్ళు కొత్తగా ఏం మారి ఉండరు, వాళ్ళు నార్మల్గానే ఉంటారు. అసలు ఇంకా రెస్పెక్ట్ ఎవ్రీబడి అని చెప్తూ ఉంటారు. ఐఎమ్ నాట్, నేను చెప్పా కదా రాక్షస జాతి గురించి మనం మాట్లాడుతున్నాం, మనం దేవతా జాతి. ప్రతిసారి వాళ్ళు చెప్పక్కల దేవత జాతి రాక్షస జాతి అని మనం మాట్లాడే డిస్కషన్. ఎగ్జాక్ట్లీ, నేను ఏమంటానంటే అలా తిట్టి అలా తప్పు బూతులు మాట్లాడే శాతం ఎక్కువ మంది ఉంది. అంటే ఇప్పుడు ఒక తల్లికి పుడతాడు, ఇంకొకరికి ఎవరికో అడాప్షన్ ఇస్తారు వాళ్ళ తల్లి దత్తత ఇచ్చేసినప్పుడు. సో వాడు తల్లితో పడుకుంటాడా వచ్చి, నేను అదే అడుగుతాను, నీ హిందూ ధర్మం గొప్పదైతే మేము ఎందుకు ఇందు రోజు మారుతాం అంటే, మరి నీ తల్లి గొప్పది కాదు కాబట్టి వేరే వాళ్ళకి అడాప్ట్ ఇచ్చిందని మళ్ళీ నీ తల్లి లైన్ వేస్తావు నువ్వు? ఇది నా ప్రశ్న, దాని సమాధానం చెప్పగలిగితే ఇది చాలా పెద్ద మాట. మరి అంతే కదా, మన దేవుళ్ళు కూడా తల్లిదండ్రులే కదా. అంటే మనం ఎవరైతే దత్తత వెళ్ళాం కదా అని, ఎవరైతే చిన్నప్పటి నుంచి మనం చేతులెత్తి ముక్కామో వాళ్ళనే తిట్టడం అనేది కరెక్ట్ కాదనేది మీ ఒపీనియన్.